మీడియా మిత్రులందరికీ నమస్తే. అలానే వేదిక మీద ఉన్న గురువు గారు రాధా మనోహర్ దాస్ గారికి, అలానే ఇప్పుడే వెళ్ళిపోయిన ఇంకొక గురుతుల్యులు తనికెళ్ళ భరణి గారికి, అలాగే నాకు ఎంతో ఇష్టమైన ఆర్టిస్టు బ్రదర్ తనకి చాలా వీరసింహారెడ్డిలో ఒక చిన్న అంటే రాజు గారితో నేను వర్క్ చేయలేదు. ఫస్ట్ టైం నేను చేసా సినిమా. వీరసింహారెడ్డిలో ఒక రెండు సీన్స్ చేశాడు. ఎక్స్ట్రాఆర్డినరీ ఆర్టిస్టు. నేను ఇతనితో ఇంకా ఎందుకు డైరెక్ట్ చేయలేదు ఇన్ని రోజులు అని అనుకున్నా. అంత మంచి ఆర్టిస్టు. అలాగే ఈ వేదిక మీద ఉన్న ఈస్తర్కి, తర్వాత అలానే రాజశేఖర్ కుటుంబ సభ్యులు, అలానే ఈ మొత్తం జగన్, అలానే ప్రొడ్యూసర్ అందరికీ విషయం చెప్తూ, హద్దు లేదురా రాజశేఖర్ ఒకసారి ఇట్లారా, నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు అనిపించలేదు, బాగా చేసావు. అండ్ నాకు అమ్మ రాజశేఖర్ వాళ్ళ మదరు ఫాదర్కి మీకు చెప్తున్నా, మీ అబ్బాయి సినిమా బాగా తీశాడు కనిపిస్తుంది, మంచి సినిమా అవుతుంది. జగన్ చెప్తూ ఉన్నారు ఇప్పుడే, వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడి రాజశేఖర్ని వాళ్ళు వెనక నుంచి అంత ప్రోత్సహించారని. ఏదైనా ఒక డైరెక్టర్కి ఫస్ట్ ఫిలిం అనేది ఒక బర్త్ లాంటిది. అంటే నాకు నా ఫస్ట్ ఫిలిం డాన్స్ సీను అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది ఆ సినిమా ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్లు కొట్టినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు కొట్టినా, ఫస్ట్ సినిమా ఈజ్ బెస్ట్. అంటే మనకు అవకాశం ఇచ్చిన సినిమా, మనం సినిమా ఇండస్ట్రీకి తెలియజేసే సినిమా అదే. అది ఆ మూమెంట్ నాకు ఇప్పుడు రాజశేఖర్ కూడా అలాంటి మూమెంట్లోనే ఉన్నాడు. ఒక ఫస్ట్ డైరెక్టర్గా హద్దు లేదురా అని ఒక మంచి ఫ్రెండ్షిప్ మీద తీసుకున్నాడు. దేనికైనా హద్దు ఉంటుందేమో కానీ ఫ్రెండ్షిప్కి హద్దు ఉండదు. లిమిట్స్ ఉండవు, బార్డర్స్ ఉండవు. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు మనం దేనైనా జయించగలం అని చెప్తారు మామూలుగా. అలానే ఒక మంచి కాన్సెప్ట్ తోటి సినిమాలో ట్రైలర్ చూస్తున్నప్పుడు ఫ్రెండ్షిప్తో పాటు మంచి యాక్షన్ కూడా ఉంది. డ్రాగన్ ప్రకాష్ చేసినట్టున్నారు, చాలా బాగుంది యాక్షన్ కూడా. అలానే ఈ సినిమాలో హీరోగా చేసిన ఆశీష్ గాంధీ, తను నా విన్నర్లో చేశాడు. తర్వాత నుంచి మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అలానే అశోక్కి, ఇద్దరికి మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలానే వీరేష్, ప్రొడ్యూసర్ వీరేష్ ప్యాషన్ తోటి బిజినెస్ నుంచి వచ్చి ఈ సినిమాని చేయటం, ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలానే రాజశేఖర్, నేను బాలయ్య బాబుకి ఎంత పెద్ద ఫ్యాను, రాజశేఖర్ కూడా బాలయ్య బాబుకి అంత పెద్ద ఫ్యాను. నేను ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం అనంతపురం జగన్, జగన్ బ్రదర్. ఇతనికి నాకు ఫ్రెండ్షిప్కి హద్దు ఉండదు, హద్దు లేదురా. అలానే వీరేష్ కానీ, తర్వాత రాజశేఖర్, తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా అందరికీ, అలానే మా జయబాలయ్య పాడు పాడిన తనకి, తర్వాత కరీముల్లాకి, రాంబాబుకి, అలానే అరవింద్కి, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా మార్చి 21 రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.